Yes. ఎన్ని వెరైటీస్ అంటే వెరైటీ అనే దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి సార్. దానికి డెఫినెట్గా పళ్ళు పెట్టగలం. డబ్బులు ఎన్ని అవుతాయి అనే దాన్ని బట్టి మిమ్మల్ని మీరు ఒకసారి క్లినిక్ వస్తే ఎగ్జామిన్ చేసి చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే ఎముక ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు, లోపల ఇంకేమైనా డిసీజెస్ ఉన్నాయా, అసలు ఏ కారణాల వల్ల మీకు పళ్ళు పోయినాయి అనేది నిర్ధారణకు రాకుండా, అసలు ఏం ట్రీట్మెంట్ చేయాలో తెలియకుండా ట్రీట్మెంట్ కాస్ట్ చెప్పడం అసాధ్యం కదండి. ఒకసారి మీరు రండి. సూర్యపేట అంటున్నారు కాబట్టి అటు గుంటూరు విజయవాడ బ్రాంచెస్ ఉన్నాయి మాకు, మీరు ఒకసారి రండి. సూర్యపేటకి అవి దగ్గరగా ఉంటాయి, లేదు హైదరాబాద్ వస్తా అంటే హైదరాబాద్ రండి. డెఫినెట్ గా నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా ఇంప్లాంట్ సహాయంతో చక్కగా ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా ఉన్నాయి. ఒకప్పుడు నోట్లో ఒక పన్ను లేకపోతే బ్రిడ్జ్ సహాయంతోనే పళ్ళు పెట్టేవాళ్ళం కాబట్టి పెట్టలేకపోయేవాళ్ళం, కానీ ఈ రోజుల్లో అలా లేదు. చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఇంప్లాంట్స్ అనే టైటానియం స్క్రూని పై దవడ ఎముకలో కింద దవడ ఎముకలో వేసి చక్కగా నోట్లో మన ఒరిజినల్ పళ్ళు ఎలా ఉంటాయో అంతే స్ట్రాంగ్ గా అంతే అందంగా పెట్టే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఒకసారి వచ్చి మమ్మల్ని కలిస్తే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ కాలర్ చూద్దాం. వైజాగ్ నుంచి రమణ గారు. హలో, నమస్తే రమణ గారు. హలో మేడం, విశాఖపట్నం నుంచి. మేడం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి రమణ గారు. అదే నా పళ్ళు వెళ్ళేసరికి దంతాలు అరిగిపోయాయని చెప్తున్నారు మేడం. అవునా? ఏజ్ ఎంత మీది? నాది 40 సంవత్సరాలు మేడం. 40 సంవత్సరాలు సార్. ఇబ్బంది ఏం లేదు సార్. పళ్ళు అరిగిపోయినా కూడా మీ పళ్ళు ఏ సైజ్ కి అరిగిపోయిందో చూసి మీకు సెన్సిటివిటీ అనే ప్రాబ్లం అంటే పళ్ళు తినలేకపోతున్నాము తాగలేకపోతున్నాము అనే సమస్య అయితే డెఫినెట్ గా కూడా మీ మెడికేషన్ ద్వారా గానీ లేజర్ చికిత్సల ద్వారా గానీ క్రౌన్స్ వేయడం ద్వారా గానీ ఆ సమస్యని పూర్తిగా తీసేసి మిమ్మల్ని కంఫర్టబుల్ చేయొచ్చు. అలా కాదు, పళ్ళు సగానికి పైగా అరిగిపోతే గనక రూట్ కెనాల్ చికిత్స చేసి పైన తొడుగులు వేయడం ద్వారా మీ నార్మల్ ఒరిజినల్ పళ్ళు ఎంత సైజు ఉండేవో ఆ సైజుకి తిరిగి తీసుకురావచ్చు. మళ్లీ నమిలే సామర్థ్యాన్ని పూర్తిగా తీసుకురావచ్చు. మీ నోట్లో ఉండే అరిగిపోయిన పళ్ళని పీకాల్సిన అవసరం లేదండి. అవి లోపల అలానే ఉంటే వాటినే రిపేర్ చేసే అవకాశం పూర్తిగా ఉంది. సో రమణ గారు ఇబ్బంది పడకండి. రామటాకిస్ లో బ్రాంచ్ ఉంది, ఎన్ఐడి కొత్త రోడ్ దగ్గర బ్రాంచ్ ఉంది. ఒకసారి మీరు పర్సనల్ గా మా డాక్టర్ గారిని కలిసి చూడండి, మీకు క్లియర్ ఇంకా క్లారిటీ వస్తుంది. మేము ఇప్పుడు ఫ్రీ స్పెషలిస్ట్ ఒపీనియన్ ఇస్తున్నాం. మీరేం చార్జ్ చేయవలసిన అవసరం, పే చేయవలసిన అవసరం లేదు. కూర్చుని హాయిగా మీ సమస్య మీరు చూపెట్టుకుని ఎక్స్రే కూడా ఉచితంగా తీస్తారు. తర్వాత మీ పళ్ళు మీ ఎంత సైజు ఉన్నాయి ఎలా ఉన్నాయని మీరు చూసుకోలేరు కదా. మేము చక్కగా ఇంట్రావరల్ డిజిటల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ మీద మీ సమస్యని మీ జబ్బుని మీకు చూపెడతాం. మీరు చూసి డాక్టర్ గారితో అరగంట మాట్లాడిన తర్వాత సరైన నిర్ణయానికి రండి. ఇబ్బంది లేదు. కాకపోతే నేను ఇక్కడి నుంచి పర్సనల్ గా చెప్పేది ఏంటంటే అరిగిపోయిన పళ్ళు నోట్లో అన్ని పళ్ళు అరిగిపోయినా కూడా వాటిని రిపేర్ చేసి నార్మల్ కి తెచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. కాన్ఫిడెంట్ గా వెళ్లి చేయించుకోండి. అరిగిపోయిన పళ్ళతో ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. సెన్సిటివిటీ అనే సమస్య కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రెండింటికి చాలా మంచి చికిత్సలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మాతో మాట్లాడే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాం. మీరు కూర్చుని మాతో మాట్లాడి మీ సమస్య డిస్కస్ చేస్తే మీకు కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఉంది అనే విషయం అన్న మీకు తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. వెంకటరమణ గారు, 4 నిమిషాలు. నమస్తే వెంకటరమణ గారు, చెప్పండి. ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారు. హలో, నమస్కారం మేడం. సికింద్రాబాద్ జిల్లా చేస్తున్నాను మేడం. నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. అయితే నాకు 32 పళ్ళల్లో 6 పళ్ళు ఊసిపోయినాయి, దవడ పళ్ళు. అయితే నాకు కొంచెం షుగర్ ఉంది మేడం. నాకు 50 to 52 ఓకే, షుగర్ ఉంది మీకు? షుగర్ ఉంది. దానివల్ల ఎట్లా వస్తుంది, ఎట్లా చేస్తాము? సార్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? షుగర్ ఉన్నా కూడా మీకు చక్కగా పళ్ళు పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. టెన్షన్ పడకండి. నార్మల్ గా పళ్ళు పెడితే నార్మల్ గా నమిలి తినే అవకాశం పూర్తిగా ఉంది. కాకపోతే ఏంటంటే మీరు ఇంకొంచెం ముందే, ఇంకొక 5-6 సంవత్సరాలు పళ్ళు ఊడిపోక ముందే గనక కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే మీ దంతాలు పోగొట్టుకోకుండానే కాపాడుకునే అవకాశం పూర్తిగా ఉండేది. నల్గొండ అంటున్నారు కాబట్టి అటు మీకు ఖమ్మం దగ్గర అనుకుంటా, ఖమ్మంలో బ్రాంచ్ ఉంది, అలాగే కరీంనగర్ లో బ్రాంచ్ ఉంది, వరంగల్ లో బ్రాంచ్ ఉంది, ఇటు హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీకు నచ్చిన బ్రాంచ్ కి రండి. అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికన్నా ఉంటే గనక మా అమీర్పేట్ హైదరాబాద్ అమీర్పేట్ బ్రాంచ్ లోని ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది, ఉచితంగానే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఇలాంటి ఈ స్కీమ్ హెల్త్ స్కీమ్ ఎవరికన్నా ఉంటే వచ్చి అమీర్పేట్ బ్రాంచ్ లో చేయించుకోండి. మీరు అసలు డబ్బులే పే చేయకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇబ్బంది పడకండి సార్. షుగర్ ఉన్నా బీపీ ఉన్నా లేకపోతే గుండె జబ్బులు ఉన్నా కూడా
పళ్ళు పోతాయని నిర్ధారణకు వచ్చి నెగ్లెక్ట్ చేయడం వల్లే పళ్ళు పోతాయి. జనరల్ గా పళ్ళు పోవు అసలు. మీరు ఒకసారి వచ్చి డాక్టర్ గారికి ముందే పళ్ళు కదులుతున్నప్పుడు, నోటి దుర్వాసన వస్తున్నప్పుడు, చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తున్నప్పుడు అప్పుడే వచ్చి ఉంటే సింపుల్ క్లీనింగ్, సింపుల్ లేజర్స్ తో చేసే చిన్న చికిత్స ద్వారా చిగుళ్ళని పళ్ళని గట్టిపరచడం వల్ల అసలు పళ్ళే పోగొట్టుకోకుండా జీవితకాలం కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి ఈ రోజుల్లో. సో ఇబ్బంది పడకండి ఎవరికైనా కూడా. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఎలాంటి సమస్య ఉన్నా, పళ్ళు రంగు మారిపోతున్నా, పళ్ళు వదులవుతున్నా, లేకపోతే పళ్ళ మధ్యన సందులు వస్తున్నా, ఎత్తు పళ్ళున్నా, వంకర పళ్ళున్నా, ఇలాంటి పిల్లలకి చికిత్సలన్నా కూడా ఈ నెంబర్ కి కాల్ చేసి, మా దగ్గరికి 47 బ్రాంచులు ఉన్నాయి మాకు, మా దగ్గరకు వచ్చి మాట్లాడడం వల్ల మీకు క్లారిటీ వస్తుంది. మేము మాట్లాడడం వరకు మేము పూర్తి ఉచితంగా చేస్తున్నప్పుడు మీరు వచ్చి మాట్లాడితే మీ సమస్య ఏంటి, అసలు పరిష్కారం ఉందా లేదా, పరిష్కారాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, అసలు ట్రీట్మెంట్ లేకుండా ఇంట్లో తీసుకునే జాగ్రత్తలు ఏంటి, పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిపి పళ్ళు రాకుండా ఉంటాయి, పెద్దవాళ్ళు పళ్ళు ఊడిపోకుండా జీవితకాలం ఎలా కాపాడుకోవచ్చు, ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం. మీరు నేర్చుకుంటే మీకే ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. పళ్ళకు సంబంధించిన చాలా డౌట్స్ ని చాలా చక్కగా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇదండి ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.